Hi friends, welcome to Chandrasekhar Stories. Adi Dwapara Yugam. Krishna Arjunulu iddaru Dwaparalo nadchukuntu velthunnaru. Akkada oka peda brahmadu yachaka vritti chestu kanipinchadu. Enna Arjunudiki jalesindi, ayyo papam peda brahmadu ఇలా యాచకూర్తి చేస్తున్నాడు, ఏదైనా సహాయం చేయాలనిపించి వెంటనే ఒక సంచిడు బంగారు నాణ్యాలు తీసి అతని చేతికిచ్చాడు. ఆ విధంగా అతని జీవితం బాగుపడుతుందని. సరే, ఆ యాచకుడు ఇంటికి వెళ్ళాడు. రాత్రి ఇంట్లో పెట్టి పడుకుంటే ఒక దొంగ వచ్చేసి అర్ధరాత్రి ఆ బంగారు నాణ్యాలు దోచుకుపోయాడు. అయ్యో లబోదిబో అంటూ బాధపడ్డాడు. ఇదేమిటి, అర్జునుడేమో నాకు ఇలా ఇచ్చాడు, ఇది ఇలా జరిగిపోయింది అని. సరేని మరలా తన పాత వృత్తినే తను కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. మరలా కృష్ణార్జునులకు సరే అదే బ్రాహ్మడికి కనిపించారు. చూస్తే మళ్ళీ అతని పరిస్థితి అలాగే ఉంది. అడిగితే చెప్పాడు ఇలా జరిగిందని. అర్జునికి బాధేసింది. అయ్యో మనం సాయం చేసినా ఇలా అయిపోయింది అని ఒక వజ్రాన్ని ఇచ్చాడు. సరే, ఆ వజ్రాన్ని పట్టుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి భార్య పడుకుని ఉంది, కామ్గా కొండ ఉంటే నీళ్ళ కొండలో ఆ వజ్రాన్ని వదిలాడు. వచ్చి తను పడుకున్నాడు. పొద్దున్న లేచి చూసేసరికి కొండకు లేదు. కంగారు పడిపోయాడు. ఏంటి కొండ లేదు, కొండలేని వజ్రం పెట్టాను ఎలాగాని. భార్య కొండ తీసుకుని బహుశా నదికి నీళ్ళకు వెళ్ళి ఉంటుందనుకుని పరిగెత్తుకుంటూ నది దగ్గరికి వెళ్తే భార్య చేతిలో కొండ కనిపించింది. అమ్మా అని సంతోషపడ్డాడు. కొండ ఉంది లేని వెళ్ళి గబగబా కొండ తీసుకొని చేయిపెట్టి చూస్తే లేదు. ఏమంటే భార్య నీళ్లు పోసి కడిగేసి కొత్త నీళ్లు పట్టుకోవడానికి జనరల్గా చేసే పనే అది. కొండలో నదిలో నీళ్లు కొంచెం తీసుకుంది, కడిగి నదిలోనే పోసేసింది, చెప్పింది ఇలా చేశాను. అయ్యో మనకు కృష్ణ భగవానుడు అర్జునుడు ఇద్దరు కలిసి ఇచ్చింది కూడా ఏం ఉపయోగపడలేకపోయింది, మన తలరాత్రి ఇలాగే ఉంది అనుకుని ఇంటికి వెళ్ళి మళ్ళా తన యాచకూర్తిని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. మళ్ళా కొద్ది రోజులకు కృష్ణ అర్జునులు ఇద్దరు కనిపించారు. అప్పుడు అర్జునుడు అన్నాడు, ఇతని తలరాత్రి మనం ఏమి బాగు చేయలేము, సరే ఈసారి ప్రయత్నిస్తాను. కృష్ణుడు రెండు బంగారు నాణ్యాలు ఇచ్చాడు. సరే, ఆ బంగారు నాణ్యాలు పట్టుకొస్తే ఇతను ఆలోచించాడు. పెద్ద బంగారు నాణ్యాలు సంచి ఇచ్చినా పోయింది, వజ్రం పోయింది, ఈ నాణ్యాలు మాత్రం నా దగ్గర మిగులుతాయా, నా తలరాత బాగలేదు అనుకుని వెళ్తూ ఉంటే ఒక బెస్తవాడు ఓ పెద్ద చేపను అప్పుడే పట్టుకుని వచ్చాడు. ఆ చేప ఇంకా ప్రాణంతో ఉంది, కొట్టుకుంటుంది. ఇతనికి జాలేసింది. అయ్యో పా మా చేప ఈ వజ్రాలు ఎలాగో నాకు మిగలవు, నాణ్యాలు నాకు మిగలవని తీసుకెళ్లి రెండు బంగారు నాణ్యాలు ఇచ్చి ఆ చేపను తీసుకుని నదిలో వదిలేద్దాం అనుకున్నాడు. కాకపోతే చీకటి పడింది కదా, ఇంట్లో వెళ్ళి ఓ చిన్న కొండలో నీళ్లు పోసి ఆ చేపను పెట్టి సర్లే పొద్దునే తీసుకెళ్ళి నదిలో వదిలేద్దాం, అదన్నా బతుకుతుంది అనుకున్నాడు. కొంతసేపటి తర్వాత అతని భార్య వచ్చి, ఏమంటే ఆ చేప నోట్లో ఏదో ఇరుక్కున్నట్టుంది, అది గిలగిలా కొట్టుకుంటుంది అన్నాడు. సరే వెళ్ళి చూస్తే ఏదో ఉంది, నోట్లో గొంతులో అడ్డుపడింది. ఇతను పాప ఆ చేపను తీసి జాగ్రత్తగా బయట తీస్తే అది వజ్రం, తను పోగొట్టుకున్న వజ్రమే. ఆహా అని గట్టిగా, ఓ దొరికింది దొరికింది, వజ్రం దొరికింది దొరికింది అని గట్టిగా అరిచాడు. అదే సమయంలో ఇతని ఇంట్లో దొంగతనం చేద్దామని పాత దొంగ మళ్ళా లోపలికి ప్రవేశించాడు. వాడు చూశాడు, అమ్మో ఈయనేమో దొరికింది దొరికింది అని అంటున్నాడు. ఈ గట్టిగా మాటలు వింటే భట్లు వచ్చి తనను పట్టుకుని శిక్ష విధిస్తారని దగ్గరకు వచ్చి, స్వామి నా తప్పు క్షమించండి, మీ దగ్గర కొట్టేసిన బంగారు నాణ్యాలన్నీ మీకు ఇచ్చేస్తున్నాను, నన్ను వదిలిపెట్టండి, లేదంటే నన్ను రక్షక భటులు బంధించి చిత్రహింసలు పెడతారు అని బతిమాలి ఆయన చేతిలో బంగారాలను మూటపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. తనకు దొరికిన వస్తువులను మొదట తన కోసం వాడుకుందాం అనుకున్నాడు. కానీ రెండోసారి అంటే మూడోసారి కృష్ణుడు ఇచ్చినప్పుడు రెండు బంగారు నాణ్యాలను తన కోసం కాదు ఇంకో ప్రాణికి ఉపయోగపడేట్లుగా చేద్దాం అనుకున్నాడు. అంటే పరుల కోసం తను చేయాలనుకున్నప్పుడు అది తనకు కలిసి వచ్చింది, తనకు మాత్రమే ఉంచుకోవాలనుకున్నప్పుడు తన నుంచి అది జారిపోయింది. కాబట్టి మనం గమనించాల్సిన విషయం, పరుల కోసం మనం ఏదైనా చేస్తే తప్పకుండా అది మనకు కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. బాయ్.